ఫ్రెండ్స్, అనుకున్నంతా జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ రాజధాని విశాఖకు తరలిపోతోంది. బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూపు నివేదిక సమర్పించిన తర్వాత రాజధాని తరలింపుకు సంబంధించి వైసీపీ ప్రభుత్వం పనులు వేగవంతం చేస్తే అమరావతిని అక్కడి నుంచి కదలకుండా చేయడం కోసం మరి టీడీపీ మరికొంత ఉద్యమాన్ని ఉధృతం చేయడానికి సమాయత్తమైంది. ఏది ఏమైనా బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూపు ఏ రకంగా వేశారు, వేసినట్టు ఎవరికి తెలియదు, ఈ రకమైనటువంటి మాటల్ని టీడీపీ చెప్తోంది. నిజానికి ఏ రకమైనటువంటి అర్హతలు లేక, టెక్నికల్ సపోర్ట్ లేకుండా, సాంకేతిక నిపుణులు కాకపోయినప్పటికీ నారాయణ గ్రూప్లో, నారాయణ కమిటీలో ఎంపీలను, మంత్రులను, తన వాళ్లను ఒక నలుగురైదుగురిని వేసుకొని ఒక కమిటీ అని చెప్పి ఒక నివేదిక తీసుకుని ఆ నివేదిక ఆధారంగా అమరావతిలో రాజధానికి ఉపక్రమించారు అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. కానీ ఇప్పుడు ముఖ్యమంత్రి మాత్రం బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్ లాంటి ప్రపంచ పేరెన్నిక గన్న మరి నగర నిర్మాణాల్లో ఎంతో అత్యద్భుతమైనటువంటి నైపుణ్యం ఉన్నటువంటి ఒక గ్రూపు నివేదికను తీసుకున్నారు. అలాగే ప్రభుత్వ పరంగా ఉన్నత స్థానాల్లో పనిచేసి నగర నిర్మాణాలకు సంబంధించి ఎంతో కొంత అనుభవం ఉన్నటువంటి జీఎన్ రావు కమిటీ నివేదికను తీసుకున్నారు. ఈ రెండు కమిటీలు కాక రాజకీయంగా ప్రభుత్వ పరంగా హైపవర్ కమిటీ అని మరొకటి వేసి దాని నివేదిక కూడా మరొక వారపది రోజుల్లో తీసుకోబోతున్నారు. అంటే మొత్తం మీద ఏ రకంగా చూసినా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏ రకమైనటువంటి సాంకేతిక లేదా లీగల్ అంటే న్యాయపరమైన చిక్కులను ఎదుర్కోకుండా, సవాళ్లను ఎదుర్కొనే అవకాశం లేకుండా మొత్తం మీద సజావుగా పని సాగిస్తున్నట్టుగా అర్థమైపోతోంది. ఈలోగానే చంద్రబాబు నాయుడు ఊహించని పరిణామాల దెబ్బకి, ఊహించని పరిణామాలు ఎదురవుతున్నందువల్ల దిక్కుతోచని స్థితిలో మొత్తం మీద రైతులను ఎగదోసి, రైతుల పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారులను రోడ్డు మీదకి తీసుకొచ్చి ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయడానికి ఆర్థిక సహకారం కూడా అందిస్తూ, అంతేకాకుండా ఒక జేఏసీ అని పెట్టి, జాయింట్ యాక్షన్ గ్రూప్ అని కమిటీ అని పెట్టి దానికి ఇతోధికమైనటువంటి నిధులను, విరాళాలను సేకరిస్తూ తన వంతు విరాళాలను కూడా తన బాధ్యత చేత ఇప్పించి మొత్తం మీద ఉద్యమాన్ని నడిపించడానికి నిధుల సమీకరణ ప్రారంభించారు. ఆ నిధులన్నింటినీ ఉద్యమ నిర్వహణకు, ఉద్యమాన్ని నడిపించడానికి వినియోగించబోతున్నారు. మరి నిజానికి ఇంత ఉద్యమం కూడా వెనక ఎవరున్నారో రాష్ట్ర ప్రజలందరికీ ఇప్పుడు దాదాపుగా అర్థమైపోయింది. దాదాపుగా 17-18 రోజులు దాటిపోయిన తర్వాత రాష్ట్రంలో ఉన్న 5 కోట్ల మంది ప్రజానీకానికి కూడా ఉద్యమం ఎవరు చేస్తున్నారు, ఉద్యమం వెనక ఉన్నది ఎవరు, ఈ విషయాలు పూర్తిగా అర్థమైపోయాయి. ఇప్పుడు ప్రభుత్వం చెబుతున్న విషయాలేంటి, ప్రభుత్వం తరపున మంత్రులు కానీ ఇతర సాంకేతిక అంశాలను చెబుతున్నటువంటి ఐఏఎస్ అధికారులు కానీ వీరంతా ఏం చెబుతున్నారు, ప్రభుత్వం నియమించినటువంటి సాంకేతిక నిపుణుల కమిటీలు లేదా పూర్వపు ఐఏఎస్ అధికారుల, రిటైర్డ్ ఐఏఎస్ అధికారుల కమిటీలు ఏం చెప్పాయి, వీటన్నిటినీ దాదాపుగా ప్రజలందరూ నిరక్షరాస్యులు సైతం చర్చించుకుంటున్నటువంటి పరిస్థితి. ఈ స్థితిలో రాజధాని తరలింపుకు అనేక రకాల కారణాలను సోదాహరణగా వివరిస్తున్నప్పటికీ చంద్రబాబు మాత్రం తన పట్టును విడవడం లేదు. తను పట్టిన కుందేటికి 3 కాళ్ళు అన్నట్టు అమరావతిలోనే రాజధాని కొనసాగించాలి అని ఆయన తేల్చి చెప్తున్నారు. మరొక ముఖ్య విషయం ఏంటంటే, అసలు ఈ కమిటీలను వేసి అధికారం ఎవరిచ్చారు, మార్చే అధికారం ఎవరిచ్చారు, ఈ రకమైనటువంటి మాటలు మరి అజ్ఞానంతో మాట్లాడుతున్నారో లేక అతి తెలివితో మాట్లాడుతున్నారో తెలియదు. రాజధానిని అమరావతిలో ఏర్పాటు చేసే అధికారం చంద్రబాబుకి ఎవరిచ్చారో, ఇప్పుడు దాన్ని మార్చే అధికారం కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వాళ్లే ఇచ్చారు. ప్రజలు దాదాపు 51% మ్యాండేట్ ఇచ్చి ఆయన నాయకత్వాన్ని నమ్మి
ప్రభుత్వాన్ని అప్పగించారు. ఈ స్థితిలో చంద్రబాబు నాయుడు ఎంత అరిచి గీపెట్టినా, ఎన్ని రకాల యుక్తులు కుయుక్తులు పన్నినా రాజధాని మార్పు దాదాపుగా జరిగిపోవటం ఖాయం. అయితే ఇప్పటి నుంచి చంద్రబాబు నాయుడు తనకు ఎంతో బలమున్నటువంటి, తన సామాజిక వర్గం బలంగా ఉన్నటువంటి ప్రాంతాన్ని వదిలిపెట్టి విశాఖపట్నం వెళ్తారా, విశాఖపట్నంలో మనగలుగుతారా, ఇప్పటికే వ్యతిరేకతను మూటగట్టుకున్నటువంటి, తెలుగుదేశం పార్టీ పైన పూర్తి వ్యతిరేకతను ప్రదర్శిస్తున్నటువంటి ప్రాంతంలో మరి ఆయన ప్రతిపక్ష నాయకుడిగా మనగలుగుతారా? ముఖ్యంగా గత 6-7 నెలల కాలంలో అనేక రకాల ఉద్యమాలను మరి మందడం ప్రాంతంలో కానీ లేదా విజయవాడ ప్రాంతంలో కానీ, ఆ తెలుగుదేశం తలపెట్టిన అన్ని రకాల నిరసన ఉద్యమాలను అక్కడే చేయించారు. కానీ విశాఖపట్నం వెళ్తే విశాఖపట్నంలో తెలుగుదేశంకు ఆ మేరకు బలం ఉందా? ఇప్పుడు ఒకవేళ ఇంతకుముందు బలం ఉండి ఒక 4 స్థానాలు గెలిచినప్పటికీ, ఇప్పుడు ఇంత రచ్చ జరిగిన తర్వాత పూర్తిగా విశాఖపట్నం పైన తన వ్యతిరేకతను వ్యక్తం చేసిన తర్వాత, తెలుగుదేశం అధినేతకు అక్కడికి వెళ్ళిన తర్వాత మద్దతు వచ్చేటువంటి అవకాశం ఉందా? లేదనే చెప్పాలి. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఆయన ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకుంటారు, స్టెబండ్గా ముందుకెళ్తారు అనేటువంటి విషయం ఇప్పుడు దాదాపు అందరికీ అర్థమైపోయింది. ఊగిసలాట మనస్తత్వం కానీ లేదా రాజకీయాల కోసం వెనక్కి తగ్గే తత్వం కానీ ఎప్పుడూ లేదని, చేయనని రాజధాని మార్పు విషయంతో ప్రజలందరికీ దాదాపుగా అర్థమైపోయింది. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు రాజకీయాలకు, 40 ఏళ్లుగా ఆయన సాగిస్తున్న రాజకీయాలకు పూర్తిగా అడ్డుకట్ట వేయటం కోసం జగన్మోహన్ రెడ్డి గట్టి ప్రయత్నమే చేస్తున్నారు. దీనికి దాదాపుగా కేంద్ర ప్రభుత్వం మద్దతు, ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వంలోని మోడీ లాంటి లేదా అమిత్ షా లాంటి వాళ్ల మద్దతు సంపూర్ణంగా ఉందన్న విషయం పలు సందర్భాల్లో వ్యక్తమవుతూనే ఉంది. ఇప్పుడు కూడా రాజధాని మార్పు కానీ మిగతా అంశాలకు సంబంధించి పూర్తి సంపూర్ణ సహకారం మద్దతు, కేంద్ర ప్రభుత్వం మద్దతు ఉన్నట్టు మరి కేంద్ర మంత్రులు లేదా బీజేపీ మరి అధికార ప్రతినిధులు చేస్తున్న ప్రకటనల ద్వారా అర్థమైపోతుంది. ముఖ్యంగా ఒక కేంద్ర మంత్రి అయితే రాజధాని విషయంలో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోదు, రాజధాని మార్పు విషయం పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అంశం అని స్పష్టంగా తేల్చి చెప్పారు. అంతేకాకుండా బీజేపీ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహారావు ఈ విషయాన్ని వారం క్రితమే పూర్తిగా స్పష్టంగా ప్రజలందరికీ అర్థమయ్యేటట్టుగా చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ఏ విధమైనటువంటి జోక్యం చేసుకోదు, రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అంశాల్లో కేంద్రం ఏ విధంగా వేలు పెట్టదు, రాజధాని మార్పు కానీ రాజధాని కూర్పు కానీ ఏదైనా సరే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి అంశం, దీనికి కేంద్రానికి సంబంధం లేదని చెప్పేశారు. అంటే ఇక్కడ ఎంత అరిచి గీపెట్టినా, ఎన్ని లేఖలు రాసినా, ఏం చేసినా స్పష్టంగా జగన్మోహన్ రెడ్డికి కేంద్ర ప్రభుత్వ మద్దతు ఉన్నదన్న విషయం స్పష్టంగా అర్థమైపోతూనే ఉంది. ఏ విధంగా చూసినా రాజధాని అంశానికి సంబంధించి ఆర్థిక, సామాజిక, ఇతరత్ర అంశాలను పరిశీలించి, అభివృద్ధి పరంగా కూడా పరిశీలించి, బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూపు అనేక రకాల అంశాలను క్రోడీకరించి మొత్తం మీద విశాఖపట్నం అలాగే కర్నూలుకి అలాగే అమరావతిలో ఏముంచాలి, ఎందుకు ఈ రకమైనటువంటి విభజన చేయాలి, చేసినందువల్ల వచ్చే లాభమేంటి, జరిగే నష్టాన్ని ఎలా నివారించవచ్చు, ఎంత తక్కువలో మరి రాజధానిని ఏర్పాటు చేయొచ్చు, ఈ విషయాలన్నింటినీ సోదాహరణగా చెప్పేసింది. ముఖ్యంగా 33,000 ఎకరాల ప్రాంతంలో ఒక మహానగరాన్ని నిర్మించాలని ఎవరైతే ఏ చంద్రబాబు నాయుడు అయితే తలపెట్టారో, అందుకు తద్భిన్నంగా కేవలం 2-3 వేల ఎకరాల్లో అత్యద్భుతమైనటువంటి పరిపాలనా రాజధాని, ప్రజా రాజధాని నిర్మించి ప్రజలందరికీ చూపించాలని, అలాగే ఒక అందమైనటువంటి నగరానికి అనుబంధంగా రాజధాని నెలకొనబోవడంతో ఆ నగరానికి శోభ, ఆ రాజధానికి ఎంతో ఇంతో మరి విలువ వెన్ని పెరిగేటువంటి అవకాశం కనబడుతోంది. మొత్తం మీద బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూపు నివేదిక తర్వాత ప్రతిపక్షాల గొంతులో పచ్చివెలక్కాయ పడ్డట్టయింది. ప్రతిపక్షం కూడా దాదాపుగా కంగుతిన్న పరిస్థితి.
ఇప్పుడు ఎంతగా రచ్చ చేసినా అరిచి గీబెట్టినా రాజధాని మార్పు మాత్రం జరిగిపోవటం ఖాయంగా కనపడుతోంది. దీనిపైన అనవసరపు రాద్ధాంతం చేసి రైతుల పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారాలను రెచ్చగొట్టి రోడ్డు మీదకి తీసుకొచ్చి చంద్రబాబు చేస్తున్నటువంటి ప్రయత్నాలు వీగిపోవటమే కాకుండా ఆయన భంగపడి మరోసారి అప్రతిష్టను కొని తెచ్చుకునే పరిస్థితి ఏర్పడుతోంది. కాకపోతే జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా కృష్ణా గుంటూరు జిల్లాల్లో కొన్ని ప్రాంతాలకు సంబంధించి, ఒకటి రెండు సామాజిక వర్గాలకు సంబంధించి కొంత బలాన్ని తెలుగుదేశం పుంజుకునే అవకాశం ఉంటుంది తప్ప స్థూలంగా రాష్ట్ర మొత్తం మీద జగన్మోహన్ రెడ్డి నిర్ణయానికి మద్దతు పలికినట్టు పలుకుతున్నట్టు దాదాపుగా స్పష్టంగా తెలిసిపోతుంది. మరి చూద్దాం రానున్న రోజుల్లో ఏం జరగబోతుందో.